అట్లనే తిరువూరు సభ మీ అందరు తెలుసు. తర్వాత సో ఆ తర్వాత ముగ్గురు పంపించారు, ఆల్పాటి రాజయ్య గారిని, నెట్టం రఘురామ్ గారిని, మన కొనకొండ నారాయణ గారిని. ముగ్గురు పెద్ద మనుషులు, గౌరవప్రదమైన వ్యక్తులు. పాయింట్స్ ఏంటంటే మూడు పాయింట్స్ దీంట్లో. లోకేష్ గారు, నేను అతనికి అప్పచెప్పా కదా సభ బాధ్యతలు, కేసు నాని అన్న ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యాడు అనేది లోకేష్ గారు అన్నారు మాతో. అంటే నాకు ఎవరు చెప్పారు, నాకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఉందా, లేకపోతే మీ ముగ్గురులో ఎవరైనా చెప్పారా అతను వస్తున్నాడని కానీ అతనికి అప్పచెప్పారు అనేది? పొద్దున్న టెలికాన్ఫరెన్స్లో అచ్చెన్నాయుడు గారు చెప్పారంటారు. నేను టెలికాన్ఫరెన్స్లో ఎప్పుడు లేను ఈ పార్టీలో. ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్లో ఉన్నా, జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నా, నేను పార్టీ ఇంట్లో మీటింగ్లో ఉన్నాను, ఎందుకంటే అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం. సో నేను లేను. కనీసం మీరు ముగ్గురు చెప్పారు కదా. ఆ రోజు ముందు రోజు ఆల్పాటి రాజయ్య గారును రఘురామ్ గారు నాకు ఫోన్ చేసి మీరు వస్తున్నారంటే నేను వస్తున్నా అని చెప్పాను. ఎందుకంటే అధినేత వస్తున్న సభకు నేను రాకుండా ఎట్లుంటాను, మీరు అయితే రేపు సన్నాహక సభకు ఏర్పాట్లు చేయాలి, మీరు గైడ్ చేయాలి దాన్ని రెండు అంటే వెళ్ళా. ఆ రోజు కూడా అప్పుడు తెలియజేసిన నేను వెళ్ళేవాడిని కాదు. వెళ్ళిన తర్వాత రౌడీ మొక్కలతో నన్ను కొట్టించాలని చూశారు. మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు. పోలీసులు కూడా చాలా యాక్టివ్గా నన్ను రక్షించుకున్నారు. అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నారు నాకైతే అర్థం కాల. నేనేం చేశాను, ఈ పార్టీకి ద్రోహం చేశాను, నేనేం తప్పు చేశాను? 9 ఏళ్లలో 9½ ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి. పార్టీ పట్ల కానీ, విజయవాడ పట్ల కానీ, విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు? ఎందుకు నన్ను అవమానపరచాలనుకున్నారు? ఏ మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగలేనా? మీ కుటుంబానికి అండ నిలబడ్డా కదా. సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భావ్యం కాదు. సరే ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పాను. ఇవాళ మెయిల్లో పంపిస్తా స్పీకర్ గారికి, అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.